గురువు సన్నిధిలో మనం కూర్చొని ఆ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని వినగలిగేటువంటి సూక్ష్మ బుద్ధిని మనం పెంచుకోగలగాలి అందుకనే దృశ్యతేతు అగ్రియ బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శివి చత్వరం ఉంది కళ్ళు అసలు అసలు పెద్దదైతే కానీ కనపడదు వీడికి చిన్న చిన్నవి కనపడదు వాడి చేతికి సూది ఇచ్చి దారం ఎక్కించమంటే చెప్పండి వాడికి పెద్ద చెట్టున్నా కనపడదు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఓహో చెట్టా అనుకుని పక్కకి వెళ్తాడు అలాంటి వాడి చేతిలో మనం సూది ఇచ్చి దారం ఇందులో ఎక్కించానంటే ఎక్కించగలదా వాడు ఏం చేస్తాడు సూది ఎట్టుకుంటాడు చేతిలో వాడికి సూది కనపడదు దారం ఎటో పోతూ ఉంటుంది పక్కకి ఎక్కించానుకుని ఇలా పట్టుకుంటాడు కింద పడిపోతుంది సూది కాబట్టి ఎక్కించలేడు అంటే సూదిని పట్టుకొని దాని బెజ్జాన్ని గుర్తించి దాని కన్నాన్ని దాన్ని ఏమంటారు ఉండేటువంటి రంధ్రం ఆ రంధ్రాన్ని గుర్తించి అందులో ఈ దారాన్ని చక్కగా పేని నీటిగా ఎక్కడ పీసులు గీచులు లేకుండా చక్కగా పేని సూక్ష్మంగా ఆ కన్నంలోని ఆ రంధ్రంలోకి ఆ దారాన్ని నెట్టగలగడం అంటే వాడి దృష్టి ఎంత సూక్ష్మం అంటే వాడి బుద్ధి సూది కంటే చిన్నదైపోవాలి వాడి బుద్ధి సూది కంటే కాదు సూదికుండేటువంటి రంధ్రం కంటే చిన్నదైపోవాలి అంటే వాడి బుద్ధి రంధ్రంలో కూడా దూరగలిగితే అప్పుడు దారం దూరిపోతుంది హాయిగా వాడి బుద్ధే దూరలేదనుకోండి దారం పక్కనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఆ బెజ్జంలో దూరడానికి ఆ కన్నంలో దూరడానికి ఆ రంధ్రంలో దూరడానికి అంత సూక్ష్మం అవ్వాలి బుద్ధి అలాగని ఇక్కడ కూడా తన్ను తాను గుర్తించడానికి మనస్సు బుద్ధి అంత అంతర్ముఖత చెందగలిగితే వాడికి ఈ వాక్యాలన్నీ ప్రకాశమవుతాయి ఆ సాధన చేసి ఉండాలి వాడు ఆ సాధకుడై పరిపక్వం అవ్వాలి ఇప్పుడు చెట్లో మామిడికాయలు ఉంటాయి కదా సపోటాలు ఉంటాయి చెట్లు ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు పిందిగా ఉన్నప్పుడు కోసేస్తారా కొయ్యరు పరువానికి వస్తాయి అవునా అవి ఒక ఒక స్థాయికి వస్తాయి ఆ మామిడి పళ్ళు మామిడి కాయలు ఒక పక్వానికి వస్తాయి అంటే పూర్తిగా పండవు ఒక పక్వస్థితికి వస్తాయి దాన్ని తీసుకొచ్చి కోసి శుభ్రంగా గడ్డి పెట్టి ఆ గడ్డిలో వెన్నిటిని పెట్టి కప్పి పెడతాం అలాగని ఇక్కడ సాధకుడు కూడా ఒక పరిపక్వత కలిగితే వాడు సద్గురువు సన్నిధిలో కూర్చుంటే పండిపోతాడు ఇంకా గుర్తుపెట్టుకోండి ఆ శాస్త్ర వాక్యాలు కానీ గురువు కానీ ఎప్పుడు ఉపయోగపడతాడు సాధకుడికి అని అంటే ఈ సాధకుడు తన యొక్క సాధనతో ఆంతరంగికమైనటువంటి సంసిద్ధత దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ ప్రిపేర్నెస్ ఆంతరంగికంగా వాడు ఒక స్థితికి ఎదుగుతాడు ఏ స్థితికి ఎదుగుతాడు ఈ ప్రపంచం ఈ లోకం నాకు పరిష్కారం ఇవ్వదు నాకు సమాధానం కాదు నాలో ఉండే దేన్ని పరిష్కరించదు ఈ లోకం అని గుర్తించి ఈ లోకంతో తన యొక్క సంబంధాన్ని చక్కగా అర్థం చేసుకున్నటువంటి వాడు దేహేంద్రియ మనోబుద్ధుల్ని కూడా అర్థం చేసుకున్నటువంటి వాడు సాధకుడై ఆ నిర్లిప్త స్థితిలో గురువు దగ్గర కూర్చున్నప్పుడు ఆ గురువు కూడా దాన్ని పండించడం ఎంతోసేపు పట్టదు వాడి పంట పండిపోతుంది అక్కడైనా గడ్డిలో ఒక రోజు ఉండాలి రెండు రోజులు ఉండాలి ఇక్కడ అక్కర్లేదు ఆ ఆ పరిపక్వ స్థితిలో కనుక సాధకుడు గురువు సన్నిధిలో కూర్చున్నాడా ఒక్క వాక్యాన్ని గురువు అందిస్తాడు చాలా అయిపోయి చూడండి లక్ష ఎకరాలు ఉంది ఒక భూస్వామికి వరి పండింది బాగా గడ్డి కోసారు ఆ గడ్డి అంతా ఎండబెట్టి పెద్ద మేటు పెట్టారు లక్ష ఎకరాల్లో పండినటువంటి వరి తాలూకా గడ్డి ఎంత ఉంటుందండి ఓ ఎంతో ఉంటుంది ఇప్పుడు దాని అంతా కాల్చి బూడి చేయాలనుకున్నాను దానికి లక్ష అగ్గిపెట్టెలు కావాలా ఒక్క అగ్గిపుల్ల చాలు ఎందుకని గడ్డి బాగా ఎండుంది ఎండాకాలం ఇలా ఒక్క పుల్లలా గీసి వేయగానే లక్ష ఎకరాలు కాదు కోటి ఎకరాల గడ్డైనా ఒక్క పొలతో కాలిపోతుంది అలాగనే అంత పరిపక్వంగా సాధకుడు కనుక ఉండి గురు సన్నిధిలో కూర్చున్నాడా శాస్త్రం సంవత్సరాల సంవత్సరాలు వినక్కర్లేదు ఒక్క వాక్యం చాలు వాడిలోకి వెళ్ళి పడింది అంటే మొత్తం కాలిపోతుంది అజ్ఞానమంతా అంటే ఇక్కడ ఎవరి యొక్క ప్రిపేర్నెస్ ఉండాలి వినే సాధకుడిలో ఆ పరిపక్వత ఆ సాధకుడు సాధనలో పరిపక్వ స్థితిని పొందాలి ఆ మెళకులన్నీ తెలుసుకోవాలి అవన్నీ చెప్తారా కంగారు పడద్దు అన్నీ చెప్తాను కాబట్టి ఆ పరిపక్వత సాధనలో అటువంటి పరిపక్వతను మనం పొందాలంటే ఏం చేయాలో చెప్తారు దానికంటే ముందు ఇక్కడ అంటారు వాక్యార్థశ్చ విచార్యత మొట్టమొదటి మాట ఆ వాక్యాలు ఏంటి శృతిశిర పక్ష సమాశ్రీయతాం మన ఇష్టానుసారంగా ఏది పడితే అది ఆలోచించకూడదు వేదాంత శాస్త్రాన్ని ప్రమాణంగా గ్రహించాలి అంతేకాదు సద్విద్వానుపసృప్యతాం అనుపసృప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం అన్నారు కదా అంటే వేదాంతాన్ని నువ్వు గ్రంథం పట్టుకొచ్చావనుకో పుస్తకంలో ఏముంటుంది ఇది అది అది ఇది అని ఉంటుంది పుస్తకాన్ని చదువుకొని పరీక్షలు రాస్తే ఎలా ఉంటుందో గురువు లేకుండా అక్కడైనా పాస్ అయిపోవచ్చు ఏదో నలభయో యాభయో అరవై వస్తే పాస్ అయిపోతాం ఇక్కడ ఈ ఆత్మ సాధనలో నలభై యాభై అరవై వస్తే సరిపోదండి నూటికి నూరు ఉంటేనే పాస్ అవుతారు ఇక్కడ ఇక్కడ పాస్ మార్కులు ఎంత నూటికి నూరు ఎందుకని జ్ఞానం పరిపూర్ణమైతేనే మోక్షసిద్ధి అంతేగాని కొద్దిగా జ్ఞానానికండి ఒక ఇంచు దూరంలో ఉన్నానండి సరిపోద్దా అది అజ్ఞానమే ఒకరింటికి వెళ్ళాను ఒక ఆవిడ భోజనం అది పెట్టింది నాకు పెట్టి స్వామీజీ ఎలా ఉందండి భోజనం అని అడిగింది చాలా బాగుందమ్మా అలా కాదు చెప్పండి ఎలా ఉందో చెప్పండి అని పీకేసింది అవును తినేసింది ఏం చెప్పమంటారు అమ్మాయి ఏం చెప్పమంటారు స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉందమ్మా నాన్న అబ్బా ఇవిడ పొంగిపోయింది మా ఆయన కూడా ఉన్నాడు రోజూ తింటాడు ఏం మాట్లాడు ఒక్క మాట మాట్లాడా నేను వచ్చేసాను చెప్పేసి దండం పెట్టేసారు వాళ్ళు పంపించారు వచ్చేసాను వచ్చిన తర్వాత చూడండి ఆ స్వామి ఎంత గొప్పగా కాంప్లిమెంట్ ఇచ్చారాయన ఏమి ఇచ్చారాయన స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉందన్నారు నా వంట అంటే ఏంటో తెలుసా నీకని అడిగాడు తెలియదు తెలీదు అంటే స్వర్గంలో లేదు అంటే ఎక్కడుంది నరకంలో ఉంది అర్థం ఏదో సన్యాసులు ఏదో సన్యాసులు ఇలా కూడా అనేసిపోతారా మాకు అర్థం కాలేదు చూడండి మీరు ఎంత మంచి ఆయనో పాపం రోజు నేను వండిన వంట మౌనంగా పెట్టింది తిని చెప్పింది విని చచ్చినట్టు పడున్నారు మీరు ఎంత మంచివారు చిచ్చి ఈ సన్యాసులు నమ్మకూడదండి బాబు తినేసి మళ్ళీ నా వంట నరకం అనేసిపోతారా ఈ చూడ నేను తిన్న ఉండొచ్చు కదా నన్ను ఇరిగిస్తారన్నమాట ఇల్లు కాబట్టి స్వర్గానికి బెత్తడి దూరంలో ఉందంటే అర్థం ఏంటి నరకంలో ఉందని అర్థం కాబట్టి జ్ఞానం అండి కొద్దిగా దూరంలో ఉన్నాను సరిపోద్దాండి అజ్ఞానమే జ్ఞానం పరిపూర్ణం అవ్వాలి అప్పుడే మోక్షసిద్ధి కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించండి శంకర్లు కూడా ఏమంటారంటే ఆ వాక్యార్థ విచారణ జరిగినప్పుడు లోపల ఆ పరిపూర్ణత కలుగుతుంది